2014 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రమంతా వర్షాలు సమృద్ధిగా కురుస్తూ పుష్కలమైన పంటలు పండుతున్నాయన్నారు. రైతులంతా కూడా సంతోషంగా ఉండాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డితో పాటు సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పూలపల్లి యాదగిరి యాదవ్, చిన్నశంకరంపేట మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, టీఆర్ఎస్ నాయకులు సాన సత్యనారాయణ, దుర్గపతి, ఏమాచంద్రం, సర్వారెడ్డి, సత్యం గౌడ్, రవీందర్రెడ్డి, బాగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి కార్యదర్శి పేర సుభాష్ రెడ్డి, అదేవిధంగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డిలు విత్తన గణపతులను చిన్నశంకరంపేట మండలానికి పంపించారు. అట్టి విత్తన గణపతులను మండలంలోని నాయకులకు, కార్యకర్తలకు, జర్నలిస్టులకు చిన్నశంకరంపేట మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లక్ష్మారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, శంకరంపేట మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్లు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గణపతులు అందించడం జరిగిందని, ప్రతి ఒక్కరు కూడా గణపతులను ప్రతిష్ఠించుకొని పూజలు చేయాలని వారు కోరారు. ఈనాడు ఇంతకుముందే మన తీతమ్మ నాయకురాలు శ్రీమతి పద్మాదేవేందర్రెడ్డి గారు, మన శాసనసభ్యులు గారు శంకరంపేట మండలానికి వినాయక చవితి సందర్భంగా శుభాశ తెలుపుతూ, అదేవిధంగా శంకరంపేట నాయకులకు, టీఆర్ఎస్ నాయకులకు, హిందూ బంధువులందరికీ కూడా గణపతులను పంపించడం కోసం పంపడం జరిగింది. ఈ మట్టి వినాయకులనే కొలవాలి, మట్టితో చేసినటువంటి వినాయకులనే మరి పూజించాలని చెప్పి మన రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మన నాయకులు, ఇతర శాసనసభ్యులు కూడా వీటిని పంపిణీ చేయడం జరిగింది. మరి దానికి అందరికీ కూడా పార్టీ తరఫు నుంచి, ఈ మండల పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినాయక చవితిని పురస్కరించుకొని పద్మా దేవేందర్రెడ్డి గారు మట్టి గణపతులను అందరికీ, కార్యకర్తలకు, ప్రజలకు అందజేయడం జరిగింది. వారికి వినాయక చవితి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరూ కూడా పర్యావరణాన్ని పరిరక్షించడానికి, పరిరక్షించడంలో భాగంగా మట్టి వినాయకులనే పూజించాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నా. పూజా కార్యక్రమాలతో కరోనా కూడా పారదూరాలని అందరినీ కూడా భగవంతుని వేడుకుంటున్నాను. అందరూ కూడా సుభిక్షంగా ఉండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాల్సిందిగా స్వామివారిని వేడుకుంటున్నాను.